సూర్యాయ నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయం చింతలిక ఏటికి, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నామనంబులో నీ మహనీయ కీర్తి విని, నిన్నెద నమ్మితే జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడి గొలుతున్. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే, అస్మద్గురోద్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపజ్యే. ఓ మనస, భగవద్ రామానుజుల వారు శ్రీరంగము నుండి శిష్యగణంతో బయలుదేరి దక్షిణ ప్రాంతమంతా కూడా శ్రీ వైష్ణవ మయం చేసి తిరువనంతపురం వరకు వెళ్ళి అటు పడమట ఆ సముద్ర తీరం వెంట గ్రామములలో పర్యటిస్తూ అక్కడ వారికి అందరికీ కూడా నారాయణ మంత్రాన్ని తెలియచేస్తూ అనుగ్రహిస్తూ వారందరినీ పంచసంస్కార పరులనుగా చేస్తూ అలా బయలుదేరారు వారు. ఆ బయలుదేరిన మొదట్లో బయలుదేరిన శిష్యగణమే కాక ఇంకా చాలామంది వెంట వారి వెంట బయలుదేరి వెళుతూ ఉన్నారు. ఎవరు లెక్కేస్తారు ఎంతమంది ఉన్నారు? మరి వారందరికీ అన్నపానాదులు అనేది ఇప్పటిలాగా చూడాల్సిన అవసరం ఏమున్నది? ఎవరికి కావలసిన ఆహారాన్ని వారే సంపాదించుకుంటూ ఉంటారు. చాలా వరకు ఇప్పటిలాగా ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు, మళ్ళీ సాయంత్రానికి టిఫిన్లు, రాత్రికి భోజనాలు, బిస్కెట్లు, టీలు, కాఫీలు ఏమీ అవసరం లేదు. వారందరూ కూడా భగవద్ విషయాన్ని పానం చేస్తూ శరీరధారణ కోసమై ఏయో దొరికిన పండో ఫలమో తింటూ అలా వెళ్ళిపోతూ ఉంటారు. వారి వెంట ఆతిథ్యం ఇచ్చేవారు ఎవరైనా ఇస్తూ ఉంటారు, ఇస్తే గ్రహిస్తారు, లేకుంటే దొరికినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఆహారం కోసమే పెద్ద ప్రయత్నాలు చేయవలసినటువంటి విషయం కానీ, దానిని మళ్ళీ ఇక్కడ ఈ పుస్తకాల్లో చెప్పటం కానీ ఆనాటికి పాపం వాళ్ళకి అలవాటులు లేవు. ఇప్పటి వారికైతే అన్నీ కావాలి కనుక వీళ్ళ ఆలోచనలు అన్నీ దాని మీదే ఉంటాయి ఆలోచనలు. కానీ అలాంటి అవసరం లేదు అని ఇదివరకు ఒకసారి చెప్పాను, మళ్ళీ మరొక్కసారి మనవి చేసుకుంటూ ఉన్నాను. అలా ఎవరి ఆహార సంపాదన వారే చూసుకుంటూ వేల మంది ఆ రామానుజుల వారి వెంట బయలుదేరి ఆ యాత్ర యందు వారు వారితో అన్వయిస్తూ ఉన్నారు. అలా తిరువనంతపురం అక్కడ ఆ స్వామి యొక్క అనుజ్ఞ తీసుకున్నారు. బలవత్ ప్రమాణతర్కోజ్వలకి రెండు సహస్రధూత పరవాది మహాచ్ఛలవాదాంధతమిశ్రా సులలిత రామానుజార్య సూర్య మహాత్మా అవధరింపు. అలా ప్రమాణ తర్కములు అనేటటువంటి వేల కిరణముల చేత పరవాదులు అనేటటువంటి అంధతమిశ్రము చీకటిని పోగొట్టేటటువంటి సూర్యుని వంటి ఓ రామానుజ వినవయ్యా అవధరించవయ్యా అంటూ చెప్తూ ఉన్నారు. బాహ్యమండపమందు ప్రతివాదులను చూచి బ్రహ్మతర్కములచే భంగపరచి కైంకర్యములు కొన్ని కావింప నియమించి ఆశ్రితవర్గములనుసరింప మరియునప్పురి బాసి మలయాళ దివ్య దేశములకు మంగళాశాసనంబు కావించి పాండురంగ క్షేత్రముందున విఠలేశ్వరుగంచి వినుతి జల్పి రాజదుత్తర మధురాపురంబు చెంది బాలకృష్ణుని కనుగొని ప్రణుతి సలిపి అల్లవ్రేపల్లె కరిగెను అయ్యార్యుడనుచూ. ఆ తిరువనంతపురంలో
బాహ్య మండపంలో కొంతమంది వచ్చారట ఎదుర్కొనటానికి వచ్చారు. ఆ ఉపనిషత్తులకు అవి కాదండి అర్థాలు, మీరు చెప్పేవన్నీ కూడా సరైనవి కావు అని అంటూ అలా వచ్చినటువంటి వారిని తర్క సూత్రముల చేత వారికి సమాధానాలు చెప్పి వారిని ఒప్పించి వారిని కూడా వైష్ణవులుగా చేసి అక్కడ కైంకర్యములు ఇలా ఇలా చేయండి అని అంటూ నియమించి ఆశ్రిత వర్గము వారి వెంట బయలుదేరి వస్తూ ఉంటే అలా ఆ మలయాళ దివ్య దేశములకు మంగళాశాసనం చేస్తూ ఆ తీర ప్రాంతము వెంట వచ్చారు. వారు పర్యటిస్తూ వచ్చి పాండురంగ క్షేత్రంలో విఠలుడు పాండురంగ విఠలుని దర్శించారు. అటు నుంచి ఉత్తర మధుర, ఆ ఉత్తర మధురకు వెళ్ళారు. ఇటు దక్షిణ మధుర దక్షిణంలో ఉండేటటువంటిది పాండ్యరాజుల పాలనలో ఉన్నది, ఉత్తర మధురేమో భోజ రాజుల పాలనలో అది ఉగ్రసేనుడు మొదలైన వారు పరిపాలన చేశారు. శ్రీకృష్ణ స్వామిని బాలకృష్ణుడిని అక్కడ చూసి ఆయనకి మంగళాశాసనం చేశారు, ఆయనకి నమస్కరించారు. సామాన్యంగా శ్రీకృష్ణస్వామి బాల్యంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి వాడు ఆయన. ఆయన బాల్యము క్రీడలు లీలలు కూడా అద్భుతములు అన్ని పురాణములలో కూడా తెలియచేశారు. ఋషులు చాలా అనుభవించారు వారంతా. అలాగే ఆళ్వార్లు కూడా బాలకృష్ణుని లీలలనే వారు కొనియాడారు. ఇక నమ్మాళ్ళవారు అయితే ఇక చెప్పలసిన పని లేదు, కృష్ణ తృష్ణ తత్వమివోదితం అన్నారు ఆయన్ని. కృష్ణ తృష్ణ శ్రీకృష్ణుడిని అందు ఆశ ఆయన కనిపించాలి కనిపించాలి అని ఆటలాడుకునేవాడు వచ్చి ఈయనతో గచ్చకాయలు తీసుకుపోతుండేవాడు, బొమ్మరిళ్ళు చెరిపేస్తూ ఉండేవాడు. అలా బాలకృష్ణుని యొక్క లీలలను అటు ఋషులు ఇటు ఆళ్వార్లు అనుభవించారు, అందరూ కూడా అనుభవిస్తారు. అలా బాలకృష్ణుని లీలలందే కూడా మైమరిచిపోతూ ఉంటారు. రామచంద్రస్వామి బాల్యమైతే మనకేం కనిపించదు, ఏదో రాముడు మంచి బాలుడు అన్నట్టు ఒక మాట మాత్రం వినిపిస్తూ ఉంటుంది, సహజంగా చెప్పుకుంటూ ఉంటారు. మరి ఆయన బాల్యం అంటూ ఏమీ మనకు తెలియదు వాల్మీకి రామాయణం ద్వారా. ఆయన ఒకే సర్గలో ఆయన అలా అవతరించాడు అని చెబుతారు. దాంట్లోనే ఆయన పెరిగిపోయాడు, విద్యాభ్యాసం అంతా అయిపోయింది, 12 ఏళ్ళు వచ్చేసినాయి, విశ్వామిత్ర మహర్షి రాక కూడా చెప్పేస్తారు ఆయన. కనుక అలా ఆయన గాథ అలా నడిచింది. ఈయన గాథ అద్భుతమైనటువంటిది. ఇక్కడ ఎన్ని లీలలు చెప్పలేము, ఎవరికి వారికి అనుభవించే రీతిలో అనుభవించారు. దాదాపుగా 12 ఏళ్ళు 16 ఏళ్ళు వ్రేపల్లెలో ఉన్నాడు స్వామి బృందావనంలో అని చెబుతారు. ఇంకొంచెం ముందుకెళ్తే, అంటే ముందుకంటే మనం ముందుకెళ్ళటం కాదు, విషయంలో ఉత్తర దేశంలో వంగదేశం వారు ఎక్కువగా చాలా కృష్ణ భక్తులు అందరూ కూడా భాగవతానికి ఎన్నో వ్యాఖ్యానాలు రాశారు, వారే ఎక్కువగా అనుభవించారు. దశమస్కంధానికి ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను, 27 పైన వ్యాఖ్యానాలతో అచ్చయి ఉన్నాయి దశమస్కంధం ఒక్కదానికి. ఇంకా ఎందరో రాశారు, వారిలో చాలామంది కృష్ణ భక్తులు ఏం చెబుతూ ఉంటారు అని అంటే అసలు అక్కడ ఉన్న ఆయన అక్కడే ఉన్నాడు అంటారు వాళ్ళు. మధురలో ఉన్న కృష్ణుడు ఆ మధురలోనే ఉన్నాడట. మరొక పరమాత్మ యొక్క అంశము మధుర కాదు, వ్రేపల్లెలో, ఆ వ్రేపల్లెలో ఉన్న ఆయన వ్రేపల్లెలోనే ఉన్నాడు అంటారు. మరొక ఆయన వచ్చాడు మధురకి అంటారు వాళ్ళు. ఎప్పుడు కూడా ఆ గోపికలతో ఆయన రాసక్రీడలు ఆ బృందావనంలో మురళీగానంతోనే ఎప్పుడూ ఉంటాడు అని ఇప్పటికీ నమ్మకమే వారికి. ఆ బృందావనంలో వినిపిస్తూ ఉంటాయి అంటారు. అక్కడ చాలా ప్రదేశాలు ఉన్నాయట, ఎప్పటికీ కూడా రాత్రులు అక్కడ ఎవ్వరూ కూడా ఉండలేరు అని చెబుతారు. ఆ గానము వినపడుతూ ఉంటుంది, తర్వాత వాళ్ళందరూ కూడా వస్తారు. వచ్చి అక్కడ రాసక్రీడలు రాసలీలలు, రాసము అని అంటే ఆనందము అని అర్థం. లోకంలో ఏదో సామాన్యంగా ఒక స్త్రీ పురుషుల కలయిక అనుకుంటారు, అది చాలా పొరపాటు. అసలు కేవలము అంగ సంగమం కానీ కాదు, అసలు అక్కడ లేనే లేదు. మరి అలాంటి భావనలు ఎందుకు తెచ్చుకుంటారు, తెచ్చుకునే వాళ్ళు ఇష్టం కాదని అనము.
కానీ అక్కడ మాత్రము రసం అంటే రసము మీద వచ్చినటువంటిది. మరి రసం అంటే ఏమిటి? ఆనందమే. రసోవై సహ పరమాత్మే రసము అని అంటే అలా మనకి కావ్యములలో కూడా లౌకిక కావ్యములలో కూడా ఉన్నవి కదా రసాలు, అన్నీ ఆనందమేగా. శృంగార వీర కరుణ అద్భుత హాస్య భయానక బీభత్స రౌద్ర శాంతములు, దాంట్లో కరుణ రసం కూడా ఉంటుంది. దుఃఖం అండి ఏడుపు. నిజంగా ఏడుపు అయితే ఎవడు కోరుతాడు మళ్ళీ? అక్కడ ఏడుపు ఎవరికి రాదు. అది ఆనందంగా పరిణమిస్తూ ఉంటుంది. దుఃఖము కూడా ఆనంద రూపంలో పరిణమిస్తూ ఉంటుంది. మరి బయటైతే దుఃఖం దుఃఖంగానే ఉంటుంది. లౌకికంగా అయితే అలౌకికమైనటువంటిది రసము అని అంటే ఇలా చూసుకోవాలి. ఇలా చూసినప్పుడు రసము అంటే ఆనందము, రాసము అని అంటే ఆనంద సంబంధం. ఆనందం అనే పదమే అసలు శరీరానికి సంబంధించింది కానే కాదు. సామాన్యంగా చెప్తూ ఉంటారు సుఖము అని అంటే శరీరానికి సంబంధించిందని, సంతోషము అని అంటేనేమో మనస్సుకు సంబంధించింది అని, ఆనందము అంటే ఆత్మకు సంబంధించింది అని. అయితే పర్యాయ పదాలుగా వాడితే వాడుకోవచ్చు. ఇంత మాత్రం చేత ఎక్కడో చెప్పబడిన వాటిని ఎక్కడో లింకు పెట్టవసరం లేదు. కానీ ఇక్కడ ఋషులు చెప్పినటువంటిది కానీ, భక్తులు చెప్పినటువంటిది కానీ, ఆనందము అని అంటే ఆత్మతో అనుభవించేదే, అదే ప్రధానం. కనుక ఆ బాలకృష్ణుడే ఎప్పుడు కూడా ఆయన లీలలు ఇంకా అక్కడే ఉంటాడు అని కూడా ఇంకా నమ్మకం. గోలోకంలో ఉన్న కృష్ణుడు అక్కడ అవతరించి అలా ఉన్నాడు అంటారు. ఇక తర్వాత ఇంకా ఇంకొక ఆయన ఉన్నాడు కదా, పాల సముద్రంలో ఉన్నటువంటి ఆయన అనిరుద్ధుడు. నాగపర్యంక ముత్సృజ్య ఆగతో మధురాంపురీం అంటారు. ఆ మధురకు వచ్చేశాడు అంటారు ఆయన. ఇక్కడ మధురకు వచ్చేశాడు అన్నప్పుడు మధురలో వచ్చిన కృష్ణుడు అనిరుద్ధుడు అంటారు. అనిరుద్ధుడు వచ్చాడు మధురకు, ఆయనే వెళ్ళాడు అని చెబుతారు. సరే, వారు వారి భావములతో అలా అనుభవిస్తారు. ఏది సత్యము అని అనటానికి అక్కడ ఏది సత్యము అయినా మనకు వచ్చే లాభము లేదు, లేదు నష్టం అంతకంటే లేదు. ఎవరి భావంతో వారు అనుభవించుకుంటారు, అనుభవించనియండి. ఆ గోపికలతో రాసక్రీడలు అని అంటే శరీర సంబంధమైనటువంటి విలాసములని కూడా నమ్మిన వారు ఉన్నారు, వర్ణించిన వారు ఉన్నారు, చెప్పిన వారు ఉన్నారు. అది ఎందుకు కాదనాలి? వారి వారి అనుభవాలు అనుభూతులు ఎవరివి? వారివే. కనుక వాటిని కాదని మాత్రం అంటం లేదు. ఎవరి అనుభవాలు వారివే. అలా ఈనాటికి కూడా ఆ కృష్ణుడు ఇక్కడ ఉన్నటువంటి ఆయన గోలోక కృష్ణుడని, వేపల్లిలో ఉన్నవాడు, ఆ బృందావనంలో ఉన్నటువంటి ఆయన అక్కడే ఉన్నాడు అని, రాధతో కలిసి ఉంటాడు అని. అలాగే రాసక్రీడల సమయంలో మరి రాధాదేవి పేరు సుఖ మహర్షి ఆయన ఉచ్చరిస్తేనే 6 నెలలు ఆయనకి స్పృహ లేకుండా పడిపోతాడట. అలా నమ్మాళ్ళ వారు కూడా కృష్ణుని బాల్య క్రీడలను తలంచుకొని 6-7 నెలలు ఆ ఆనందములో ఉండిపోయేవాడు ఆయన. అది ఏ విధమైనటువంటి శరీర వికారం కాదు, అది ఆనందము, ఆత్మానందము. స్ఫురణ లేదు, ఇక శరీర స్పృహ ఉండేది కాదు. అలా 2-3 సార్లు జరిగింది. ఆ మధురకవి వాళ్ళ వారు సేవ చేస్తూ ఉండేవారు. మరి సుఖ మహర్షి అక్కడ ఆయన పేరు ఉచ్చరించి 6 నెలలు పడిపోతే అనుభూతితో మరి వారంలో వెళ్ళిపోవాలి పరీక్షిత్తు. అందుకని రాధమ్మ పేరు అసలు ఆయన చాలా జాగ్రత్త పడ్డారు అని చెబుతారు. కాచిత్ అంటూ ఉంటాడు, ఒకానొకామె అంటూ ఉంటాడు. అలాగే రాసక్రీడ ఆయన వేణుగానాన్ని ఊదినప్పుడు వచ్చారు అందరూ చెప్పుకున్నాం. వాళ్ళందరూ పరిగెత్తుకొని వస్తే వారే కాదండి, మొత్తము అన్ని లోకాల నుంచి కూడా దిగారు. మొత్తం అందరూ కూడా యమునానది సైకత భూములలో నారి నారి నడుమ మురారి హరికి హరికి నడుమ వయ్యారి అన్నారు కదా. ఒక్కొక్క గోపికకు ఒక్కొక్క కృష్ణుడుగా రాసక్రీడ అంటే వేణుగానము చేస్తూ, హల్లీ సకము అంటారు నృత్యం చేస్తూ పరమానందంగా విహరించారు వారందరూ కూడా. అందరూ చూస్తూ ఉన్నారు, రేపల్లెవాసులు అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు. ఆకాశమునందు దేవతలు విమానముల మీద వచ్చి చూస్తూ ఉన్నారు. గ్రహములు నక్షత్రములు కూడా కదలికలు ఆగిపోయి ఆ దివ్య దృశ్యాన్ని చూస్తూ ఉన్నాయని చెప్పారు.
మరి అలాంటి దృశ్యములు అలా జరిగేటప్పుడు అక్కడ ఏమి జరిగే అవకాశం ఉంటుంది? మరి ఆ స్త్రీ పురుషుల యొక్క అంగసంగం ఉంటుందా అక్కడ ఇంతమంది చూస్తూ ఉంటే? కనుక అలాంటిది దాదాపుగా లేదనే చెప్పాలి. కనుక వారందరూ కూడా అలా ఆత్మారాములై రీరమత్తు అన్నాడు వ్యాస మహర్షి కూడా. అంత ఆనందంతో వారు అనుభవించిన తర్వాత వీరికి ఒక రకమైనటువంటి ఉత్కర్ష పెరిగిపోయిందట. ఉద్ధర్ష అంటారు దాన్ని, ఉత్కర్ష అది పెరిగిపోయి మా అంతటి వారు లేరు అనిపించేటప్పటికీ అదృశ్యమైపోయాడు ఆయన. ఆ తర్వాత మరలా కృష్ణ ఆ కృష్ణుని యొక్క అనుకరణ చేశారు వాళ్ళు. నేనే కృష్ణుని అంటే నేనే కృష్ణుణ్ణి అని అంటూ మరల వారికి అవసాదము అంటే కృంగిపోవటం వచ్చేసింది. చాలా దీనదశకు వెళ్ళిపోయి ప్రాణాలు లేచిపోతాయా అన్న దశకు వెళ్ళిపోయారు. మళ్ళీ కృష్ణుడు కనపడిపోయేటప్పటికి అప్పుడు మళ్ళీ ఆయన వచ్చాడు. ఆ వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు అని అంటే వ్యాస మహర్షి చెప్పాడు, సుఖ మహర్షి కూడా చెప్తాడు అదే. తాసాం ఆవిర్భూత్ శౌరిహి స్మయమాన ముఖాంబుజ పీతాంబరధర స్రగ్వి సాక్షాత్ మన్మథ మన్మథ అన్నాడు ఆయన. అక్కడ పదాలను చూడండి. అప్పుడు వచ్చి అక్కడ వారికి ఆవిర్భూత్ మళ్ళీ కనిపించాడట. స్మయమాన ముఖాంబుజ చిరునవ్వు నవ్వుతూ వచ్చాడు. పీతాంబరధర స్రగ్వి బంగారు వస్త్రములను ధరించినటువంటి వాడు, పూలదండలు ధరించినటువంటి వాడు. సాక్షాత్తు మన్మథ మన్మథ, ఇక్కడ మన్మథ మన్మధుడు అని అంటే మన్మధునికి కూడా మన్మధుని వంటి వాడు అని అర్థం చెప్పారు. కానీ ఒక్క ఆయన చెప్పారండి, 27 వ్యాఖ్యానం చెప్పాను కదా, ఒక ఆయన చెప్పాడు. మాం మధ్నాతి అని ఒక విగ్రహవాక్యం చెప్పి, మాం అంటే నన్ను మధించేవాడు అని మన్మధుడు అనుకుంటాడట. మాం మధ్నాతి నన్ను కూడా మధించేవాడు అంటే నాకు కూడా ఈయన ఆనందాన్ని కల్పించేటటువంటి వాడు, నన్ను కూడా మోహపరవశుడిని చేసేవాడు అని. అసలు అక్కడ ఆ ఘట్టానికి రాస పంచాధ్యాయికి మన్మథ విజయము అని మరొక పేరు ఉందండి. మన్మథ విజయము అంటారు అంటే మన్మథుడిని జయించాడు అని. మన్మథుని జయించడం అంటే అర్థం ఏమిటి? మన్మథ వికారములు ఏమీ లేవు. ఆ మన్మథ వికారములు లౌకికమైనటువంటి వికారములు. ఆ మన్మథుడిని జయించటమే అసలు రాస పంచాధ్యాయ ఉద్దేశం కూడా. అలా మన్మథుడే సిగ్గుపడిపోయాడు. ఇక్కడ మరొక అర్థాన్ని ఒక్క ఆయన చెప్పాడు, ఏంటంటే మా అంటే లక్ష్మీదేవి, ఇందిరా లోకమాత మా రమా మంగళదేవత అని నిఘంటువులు చెప్తూ ఉండే అర్థాలు. మాం మధ్నాతి అంటే ఆ లోకమాత అయినటువంటి ఇందిరాదేవి రాధాదేవి, ఆమె రాధాదేవితో కలిసి వచ్చాడట ఆయన రెండోసారి వచ్చినప్పుడు. ఈ మన్మథ మన్మథ శబ్దము నన్ను కూడా మధింపు చేస్తూ ఉన్నాడని, ఆమె కూడా కదిలి వచ్చింది అని చెబుతారు. అలా వచ్చినప్పుడు ఆమెను చూసి దిగ్భ్రాంతి చెందిపోయారండి వీరందరూ కూడా. ఇంతకుముందు వరకే ఉన్నటువంటి ఈ రాసక్రీడలో ప్రవేశం చేసిన వారంతా ఏమనుకుంటూ ఉన్నారు? మాకంటే గొప్పవాళ్ళు లేరు, మాకంటే అందగత్యులు లేరు, మాకంటే సౌభాగ్యవతులు లేరు అనుకుంటూ ఉన్నారు వీరు. ఒక్కసారి రాధాదేవితో అలా కలిసి ఆయన వచ్చేటప్పటికీ కోటి మన్మథులు కూడా ఆమె కాలి గోటికి సమానం కారు. అంతటి సౌందర్య రాశి ఆ రాధమ్మ. మరి ఎక్కడ ఉన్నది ప్రపంచంలో అంతటి అందము? మూర్ఛపోయారు వీళ్ళందరూ కూడా. ఇప్పటి వరకు మనము ఇలా అహంకారంతో ప్రవర్తించామే, ఆ ఇద్దరు కదా అసలు ఒకరికి ఒకరు తగిన వారు అని చెప్పి దాసోహాలు చేశారు, ప్రపన్నులైపోయారు, అర్పణలు చేశారు, వారి భావములతో లొంగిపోయారు. ఆ తరువాత మళ్ళా మొదలైంది జలక్రీడలు, రాసక్రీడలు. అప్పుడు అతి ఉన్నత స్థాయికి చేరిపోయింది రాధమ్మ వచ్చిన తర్వాత. ఇంకా దిగిపోయారు మొత్తం అంతా గోలోకవాసులు దిగిపోయారు ఆ తర్వాత. అసలు చెప్పగలిగేది కాదు అసలు ఆ దృశ్యం. ఎప్పుడు తలంచుకున్నా సరే
ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది మనసు. ఆత్మ వెళ్ళిపోయేది మనసు కూడా కాదు, ఒక రకంగా చెబితే ఆ ఆత్మ చొక్కిపోతూ ఉంటుంది. అది చూసే వేదములు కూడా శిరస్సు మీద చేతులెత్తి దండాలు పెట్టి, స్వామి మమ్మల్ని కూడా చేర్చుకోవయ్యా, మమ్మల్ని కూడా చేర్చుకోవయ్యా అంటూ ప్రార్థనలు చేసినాయి. ఆ శృతులు కూడా వచ్చేసినాయి, అక్కడ రూపాలు ధరించి దివ్య రూపములతో. ప్రపంచం ఎక్కడుందండి? ఋషులు వచ్చారు, అందరూ స్త్రీ రూపాలు ధరించి. నిజానికి స్త్రీ అంటే ఏమిటి? ఏదో ఏదో అనుకుంటారు, స్త్రీ అంటే ప్రకృతి. స్త్రీ అంటే ప్రకృతి అండి, పరమాత్మ. పరమాత్మ ప్రకృతి. మరి ఈ జీవతత్వం అంతా కూడా స్త్రీప్రాయమే. తత్ సర్వం జగత్తు బ్రహ్మ పురస్పరం, సయేవ వాసుదేవో అయం సాక్షాత్ పురుష ఉచ్యతే. ఋషులు పురాణాలు ఎలుగెత్తి చాటేటటువంటి శ్లోకాలు ఇవి. ఈ మొత్తం ప్రపంచమంతా కూడా స్త్రీప్రాయమే. ఆ పరమాత్మను చూస్తే అలా అయిపోతుంది మొత్తం జీవవర్గం, కానీ ప్రకృతి వర్గం కానీ మొత్తం స్త్రీప్రాయం. ఏమైపోయింది అక్కడ? ఆ రాసక్రీడలు జరిగే సమయంలో అన్ని ధర్మాలు మారిపోయినాయి అన్నారు. అంటే నీరు గడ్డగట్టిపోయింది, శిలలు ద్రవించి నీరులాగా ప్రవహించినాయి, అగ్ని చల్లబడిపోయింది, మంచు వేడెక్కింది. ప్రపంచము మొత్తం అంతా కూడా విరుద్ధ ధర్మాలు పొందినాయట. ఏమి భావాలు అసలు అవి? ఎక్కడ భావాలు అవి? ఎవరికి అందే భావాలు? చెప్పటానికి ఎక్కడ సాధ్యపడుతూ ఉంటుంది? ఎన్నెన్ని చిత్ర విచిత్రములైనటువంటి గతిలో ఎంతెంత అద్భుత రసమో, ఆనంద రసమో ఎక్కడుంది ప్రపంచంలో? ఏ లోకంలో ఉంది? ఎవరు చెప్పగలరు ఎక్కడ ఉంటుందో? ఎక్కడ ఉన్నా కూడా ఇంత ఆనందం ఎలా వస్తుంది? భూలోకమునందు ఆ యమునా నది సైకత తీర భూములలో భగవానుడు అన్ని రూపాలు ధరించి, ఎన్ని కోట్లు చెప్పలేము, ఎన్ని కోట్ల మంది గోపికలు చెప్పలేము, అందరూ గోపికలే. ఇంద్రియముల చేత పానం చేసేవారే అందరూ కూడా, ఆత్మచేత ఆనందాన్ని అనుభవించిన వారే. అంతటి అద్భుతమైనటువంటి రాసక్రీడ ఈనాటికి జరుగుతూనే ఉంటుంది అనేటటువంటిది మహాభక్తుల యొక్క నమ్మకం, అది విశ్వాసం. అది వారందరూ కూడా అలా వెళ్ళిపోతారు. ఏది బయట భూమిలో ఎవరికి కనిపించకపోవచ్చు, ఎందుకు కనిపించాలి? ఎవరికైనా ఎందుకు కనిపించాలి? వీడి భావాలన్నీ ఎక్కడ ఉన్నాయి? నీచమైనటువంటి భావములు కలిగినటువంటి వాడికి ఉన్నతమైనటువంటి స్థితి అసలు అర్థమవుతూ ఉంటుందా? అవగాహన అవుతూ ఉంటుందా? నిద్రటలో కూడా కలవరించేటటువంటి వారు, వాడి కొంపదిద్దాం, వీడి కొంపదిద్దాం, ఆ మతము, ఈ మతము, ఈ కుళ్ళు, ఈ కుతంత్రము, ఈ కుట్ర, ఈ రాజకీయము, ఈ నీచము, ఈ నికృష్టము, దుష్టము, భ్రష్టము అయిపోయినటువంటి ఈ మతులు అసలు పరమాత్మని ఊహించగలవా? భక్తుల యొక్క స్థితి గతులను ఆలోచించగలవా? ఆనాటి రాసక్రీడను అసలు ఎక్కడ వారికి వీరికి ఏమాత్రము కూడా అందనటువంటిది సుమా ఇది. మనస్సులతో ఆత్మతో కూడా అనుభవానికి రండి, వినండి. అక్కడికి వెళ్ళిపోదాం అందరం కూడా, ఆ భావంలో వెళ్ళిపోదాం. మళ్ళీ మళ్ళీ వినండి రికార్డుని, మళ్ళీ మళ్ళీ వినండి. అక్కడికి వెళ్ళే వరకు వినండి, వెళ్ళండి, వారిలో కలవండి, అప్పుడు ఆనందాన్ని పొందండి. అదిగో ఆ బాలకృష్ణుడు అలా అక్కడ ఉన్నాడు. ఇక్కడ కూడా వెళ్ళినటువంటి వారు కొన్ని వేల మంది, భగవద్ రామానుజులు వారు వెంట వెళ్ళిన వారు. ఆ బాలకృష్ణునికి ప్రణతి చల్పాడు ఆయన, మధురాపురంలో ఉన్న ఆయనకి. రేపల్లెకి వెళ్ళాడు. రామకృష్ణులు ముందు రంజిల్లిరె చోట గోపిక గోప గోకులముతోడా, అదే చెప్తూ ఉన్నారు ఈయన కూడా. ఆ గోపికలు, గోప బాలురు, గోకులము మొత్తం అందరూ కదా, మరి పిల్లలు, పెద్దలు, స్త్రీలందరూ కూడా గోపికలు. గోప అంటే బాలురు, పెద్దవారు అందరూ కూడా, అలాగే గోకులము, గోవులు. ఇవేగా అక్కడ ఉన్నటువంటిది
మరి ఏ చూసినా కూడా ఆ శ్రీకృష్ణస్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసి ఇంద్ర నీల మణులు గుట్టపోసినట్టు ఉండేది ఆ రూపము. దివ్య కాంతులు ఎనుతూ శిరస్సున నెమలి పించము దాన్ని చుట్టి కట్టి తల్లి జడలు వేసి దువ్వి పూలు పెట్టి అలంకరించి సద్యన్నము మూట కట్టి ఇస్తే అది భుజాన వేసుకుని వేణువు పట్టుకొని మొలకి కట్టినటువంటి వస్త్రములు కొమ్ము బోర దించి గుచ్చి గురివింద సరులు ముత్యాల సరులు మెడలో వేసుకొని కాళ్ళకు గజ్జలు మువ్వలు కట్టుకొని గవ్వలు కట్టుకొని విలాసంగా నందగోపుని మందిరము నుండి బయటికి వచ్చి ఆవు దూడలని తోలుకొని వీధుల వెంట వస్తూ ఉంటే బారులు తీరు చూస్తూ ఉండేవారు రేపల్లె స్త్రీలు పురుషులు వృద్ధులు అందరూ కూడా ఋషులు లేచి వచ్చేవారట ఆ రూపం చూడటానికే. ఆ రేపల్లెలో పడి ఉన్నారు వాళ్ళందరూ కూడా కొట్టములలో ఇక్కడ గొడ్ల చావిళ్లలో ఆ వాములలో వేల మంది వచ్చేసారు. దేవతలందరూ కూడా వచ్చేసారు. పరమశివుడు నృత్యమే చేసేవాడు ఆయన వచ్చి ఆ పార్వతీ అమ్మవారితో కలిసి వచ్చేవాడు ఆయన. బ్రహ్మదేవుడు వచ్చేవాడు సరస్వతీదేవితో కలిసి ఇంద్రుడు వచ్చేవాడు శచీదేవితో 33 కోట్ల దేవతలతో 99 కోట్ల ఋషులతో ప్రమథ గణాలతో వారందరూ కూడా కొందరు దృశ్య రూపాలతో కొందరు అదృశ్య రూపాలతో ఆ రేపల్లె మొత్తము నిండిపోయి అలా వయ్యారంగా నడుస్తూ ఉంటే ఎక్కడ చూస్తారండి ఈ నడక? ఏ లోకంలో కనపడుతుంది ఈ నడక? ఎక్కడ చూసినా సరే పంచవింశతి 25 సంవత్సరముల వయస్సు కలవాడై పరబ్రహ్మతత్వంతో ఉంటే ఆ పరబ్రహ్మతత్వానికి ఎలా ఉంటాం? మర్యాద పురుషోత్తముడైన రామచంద్రస్వామికి ఎంత దూరంగా ఉంటారో అంతే దూరం అక్కడ. ఇక్కడ అలా కాదుగా. అసలు ఏమి రూపం అది? వయ్యారంగా నడిచి వస్తూ ఉంటే ఎంతని వర్ణించేది? ఏమని చెబుతాం? ఇలా ఉంటాడా అలా ఉంటాడా అని చెప్పటానికి అసలు ఏ వస్తువులు ఉన్నాయి కనుక? మరి ఎంత ఎక్కడ అసలు ఆ రేపల్లె? ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎన్నిసార్లు అనుభవించినా మొత్తం ప్రపంచమంతా ఆ దివ్య మంగళ స్వరూపము బాలకృష్ణ రూపము మైమరచిపోయారు. ఎంత రూపము అది? ఏం చెబుతామనండి, నా మాటల్లో ఇమిడే రూపం అదేమన్నా? రంగులు రంగులు రంగులతో భాషించేటటువంటి దివ్య రూపం అది. కాంతులీనేటటువంటి రూపము. చూసి 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 తనివి తీరా చూసేటటువంటి వారు ఇది మరల కనిపించదు సుమా. అలా ఆ వీధులు దాటిన తర్వాత ఈ పిల్లలు మరలా కృష్ణుడు మరలక్కడ మరొక రకంగా ఉండేది. ఈ వయ్యారమైనటువంటి నడక కానీ ఈ విన్యాసములు కానీ ఈ చిరునవ్వులు కానీ చిందిస్తూ ఆయనకి తెలుసు అందరూ వస్తుంటారు దేవతలు. కేవలం వీరే కాదు కదా, వారికి తెలుసు కదా, వారందరినీ చూసి ఆయన చిరునవ్వులు చిందిస్తూ బయలుదేరేవాడు. నందుని యొక్క చావిడి ఆ దూడలను విడిచిన దగ్గర నుంచి బయలుదేరి ఆ రేపల్లె వీధులలో అందరినీ కలుపుకొని ఆ రేపల్లె వీధులు దాటి బృందావనం అక్కడికి వచ్చే వరకు ఈ నడకలతో వచ్చి అక్కడ మరలు వేరే మరొకటి వారితో ఆటలాడటము పాటలు పాడటము రకరకాలుగా ఉండేది. ఈ దృశ్యం మరల సాయంకాలానికి వచ్చేది. ఉదయం చాలా స్వచ్ఛంగా బయలుదేరి వెళ్ళేవాళ్ళు, సాయంకాలం వచ్చేటప్పటికీ గోధూళి ధూసరిత కుంతల నీల వేషం ఆ గోధూళి దుమ్ములేసి తర్వాత వచ్చేటప్పుడు అది పైన పడుతూ ఉండేది. వెంట్రుకలు చెదిరి ముంగురులు వాలుతూ ఉండేవి ముందుకి. మరల మరొక దృశ్యం అది. అటువంటి దృశ్యాన్ని మరల సాయంకాలం చూడటానికి తయారయ్యేవాళ్ళు. ఈ విధంగా ఆ బాలకృష్ణుని యొక్క దివ్య లీలలు గోపికలు గోప బాలురు గోకులము గోవులు కూడా మేతలు మేసయ్యా ఏమన్నా ఆయన వంక చూడటమే అటు పని, ఆయన వంక చూడటమే అటు పని పాపం. ఆ దూడలంతే గోవులంతే అన్నీ అంతే మొరలెత్తి చూస్తూ ఉండేవి. ఆ మురళి గానము చేస్తూ ఉంటే హాయిగా వింటూ ఉండేవి ఇవన్నీ కూడా. ఆ మురళి గానానికే పాలిచ్చేసేయట, మేతలు అవసరం లేదు.
మీరు చూశారో లేదో ఈ మధ్య నేను చూశాను, కొందరు పోస్టు పెట్టారు అమెరికాలోనూ ఎక్కడో, సంగీతాన్ని వినిపిస్తూ ఉంటే పాలు వదులుతూ ఉన్నది ఒక గోవు. మరి అలాంటిది బాలకృష్ణుని వేణు గానమునకు అవి పాలు అలా స్రవిస్తూ ఉంటాయంటే ఆశ్చర్యమా? ఉపనిషత్తులే గోవుల రూపంలోకి మారిపోయి గీతామృతాన్ని వర్షించినయే. అలాంటిది గోవులు పాలీయటంలో విచిత్రమేంటి, వింత ఏమిటి? అలా అందరూ కూడా ఆ రేపల్లె మొత్తం కృష్ణమయమే ఆయన గురించి చెప్పుకునేవాళ్ళే, పెద్దలు పిన్నలు స్త్రీలు పురుషులు అందరూ కూడా అలా చేశాడు కృష్ణుడు, ఇలా చేశాడు కృష్ణుడు, ఈరోజు ఇలా ఉన్నాడు, ఆ రోజు ఎలా ఉన్నాడు, ఇదేంటి నిన్న ఒక రకంగా కనపడ్డాడు, ఈరోజు మరొక రకంగా కనపడుతున్నాడు, ఎన్ని చెప్పుకున్నారో ఏం చెబుతాం, నా పాసి మాటలో ఎంతని చెప్పేది నేను, ఏమన్నా వస్తాయా, ఏదో ఊహించి ఏదో అలా ఇలా అనుకోవటమే తప్ప ఒక అదే సామాన్యంగా అరుంధతిని చూపించినట్లుగా అదిగో చూడు అని అరుంధతిని చూపిస్తారట ఎక్కడో మినుకు మినుకు అంటూ ఉంటే, ఏదో సప్తర్షి మండలాన్ని చూపించి అదిగో ఆ పక్కన ఉన్నది అనుకో అన్నట్లుగా ఏదో ఆనాడు మరి ఎంత ఆనందపరిచాడో ఆ స్వామి. పరిత్రాణాయ సాధునామన్నది అదే, వారిని ఆనందపరచడానికి వచ్చేటటువంటి వస్తాను సుమా నేను అన్నాడు. అలా ఆనందపరిచినాడు మహానుభావుడు. వారందరూ ఎంత పుణ్యం చేసినటువంటి వారు, ఎంతమంది మహానుభావులు వారందరూ కూడా వారి యొక్క నందుని యొక్క మందిరానికి నందునికి నమస్కారాలు చేసిన వారు ఎందరో ఉన్నారు. కృష్ణుడికి కాదండి, నందునికి, నంద మందిరంలో నివసిస్తూ ఉన్నాడని చెప్పి ఆయనకి దండాలు పెట్టారండి ఎందరో పెద్ద పెద్ద ఇంద్రియ జయము కలిగినటువంటి వారు, సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి వారు ఎందరో మహానుభావులు. ఆ మధుసూదన సరస్వతి అగ్రగణ్యుడైన ఆయన అంటాడు, నేను అద్వైత వీధి పధికైరుపాస్యః, నేను అద్వైత వీధిలో సార్వభౌముడినయ్యా, ఎందరో నన్ను పరివేష్టించి ఉంటారు, అలాంటి నన్ను ఒక గోపవధు వీటుడు ఒకడు వచ్చి లాగేస్తున్నాడు నా మనసుని అంటాడు ఆయన. గోపవధు వీటుడే అన్నాడు ఆయన, ఒక వీటుడు వాళ్ళని అలా మైమరిపింప చేసిన వాడు వచ్చి నన్ను లాగేస్తూ ఉన్నాడు, లాక్కుపోతూ ఉన్నాడు, ఎందుకో నా మనసు అలా పోతూ ఉన్నది సుమా, వెళ్ళిపోతూ ఉన్నది ఆ యమునా నది సైకత తీర భూములలో నన్ను లాగిపారేస్తూ ఉన్నాడు. ధ్యానాభ్యాసవశీకృతే న మనస నిర్గుణం నిష్క్రియం జ్యోతి కించన యోగినో యది పరం పశ్యంతి పశ్యంతు తే. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులతో లోకమును తృణీకరించి ఆ హృదయ కమలములలో చూసేటటువంటి వారు ఆ నిర్గుణ పరబ్రహ్మ నిష్కళంకమైనటువంటి పరబ్రహ్మ దర్శిస్తే దర్శించుకోండియా. మీకందరికీ కూడా ఒక నమస్కారం, దర్శిస్తే దర్శించుకోండి. అదేమిటయ్యా నీవు దర్శించవంటే, అబ్బే నాకది అవసరం లేదు. అస్మాకంతు తదేవలోచన చమత్కారాయ భూయశ్చిరం కాళిందీ పులినేషో యత్కిమపి తన్నీలం మహోధావతి. నాకు అది అవసరంలా, మరి ఏం కావాలనంటే ఆ యమునా నది సైకత భూములలో ఇంద్ర నీల మణుల కాంతిని తిరస్కరిస్తూ ఒక జ్యోతి పుంజము పరుగులు తీస్తూ ఉన్నది నాకు కనపడుతూ ఉన్నది. కాసేపటికి దాంట్లో అవయవములు గోచరిస్తూ ఉన్నాయి, ఆ నెమలి పించము, ఆ మెడలో దండలు, ఇంద్రనీలమణి కాంతులు వేణువుని ఊదుతూ విలాసంగా వయ్యారంగా నడుస్తూ ఆ సైకత భూములలో నాట్యం చేస్తూ కాళ్ళ గజ్జలు గల్లు గల్లు అంటూ ఉండగా నృత్యం చేస్తూ పరిగెత్తిపోయేటటువంటి బాలకృష్ణుడు నాకు కనపడుతూ ఉన్నాడయ్యా. అంత ఆనందాన్ని పొందుతూ ఉన్నా నేను అన్నాడు ఆయన. యత్పాదాంబు విధాయ మూర్ధని చితావాస శివత్వం హఠాత్ ప్రాప్తో భక్షిత కాలకోట నికరో మృత్యుంజయత్వం యయౌ దిగ్వాసా
నృకపాలమాత్ర విభవ. ఆ మహాపురుషుడు ఉన్నాడే పరమశివుడు, ఎవని యొక్క పాద తీర్థమైనటువంటి గంగా నదిని ధరించి శివుడయ్యాడో. ఆయన అంతకుముందు చితావాసుడు, ఆ శ్మశానాల్లో తిరిగేటటువంటి వాడు, పులితోలు ఆ చర్మాలు అలా తలకాయ పుర్రెలు పట్టుకొని తిరిగేటటువంటి వాడు. శివత్వం హఠాత్ ప్రాప్త, శివుడైపోయాడు. శివుడు అంటే మంగళకరుడు. ఎవని ఆ పాద తీర్థమైన గంగానదిని ధరించి భక్షిత కాలకూట నికర, కాలకూటాన్ని తిని కూడా విషాన్ని తిని మృత్యుంజయుడైపోయాడు, మృత్యువుని జయించాడు. దిగ్వాస నృకపాలమాత్ర విభవ విందంతి ఈశానతాం. ఆయనకేమిటండి ఐశ్వర్యం, సంపద ఏమిటి? దిక్కులే ఆయన వస్త్రాలు, వస్త్రం కూడా లేదు, ఉంటే ఏదో పులితోలు ఉంది. నృకపాలమాత్ర విభవ, మనిషి తలకాయ పుర్రె ఉంటుంది అటు చేతిలో, ఒక బంగారు పాత్ర కూడా లేదు పట్టుకోవటానికి. కానీ ఆయన ఏమంటున్నాడు, ఆయన ఈశానుడు అంటున్నారు, ఈశ్వరుడు ఈశ్వరుడు అంటూ ఉన్నారు. ఏమి సంపద ఉందండి ఆయన దగ్గర? కానీ ఎందువలనంటే ఇదిగో నిన్ను సేవించినందువలన ఇలా అయిపోయాడే. అటువంటి సత్వం నందసి యశమందిరగతో, మరి నీవో ఏ స్వామి ఎవని యొక్క మందిరములో చిందులేస్తూ ఆనందపడుతూ ఉన్నావో, నందాయ తస్మై నమః, ఆ మందిరము కలిగిన నందునికి నమస్కారం అయ్యా అన్నారు. ఎంత గొప్ప ఊహలు చేసి అలా పరమానందాన్ని పొందారు. ఇంకొక మహాత్ముడు లీలాసుకుడు, ఆయన అంటాడు, అందరినీ పిలిచాడట, ఏమయ్యా అసలు ఏంటి ఏమి చేస్తున్నట్లేవు అని అంటే, నేనా సంధ్యావందన భద్రమస్తు భవతే, ఓ సంధ్యావందనమా నీకు నమస్కారం అని, దానికి నేను సంధ్య వార్చలేనయ్యా. పని స్నానం చేస్తావా? భో స్నాన తుభ్యం నమః, ఓ స్నానమా నీకొక నమస్కారం. మరి ఇంకేంటయ్యా మరి నువ్వు చేసేది? ఏమన్నా పితృదేవతలు మరి నిన్న ఈ భూమి మీదకు పంపించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకేమన్నా కాస్త ఆ హవ్యములు కవ్యములు దేవతలకి ఏమైనా ఋషి రుణాలు దేవరుణాలు తీర్చుకోమంటారు, అవి ఏమైనా తీర్చుకుంటావా? అవి ఎక్కడయ్యా బాబు, ఇయే చేయలేకపోతే. భూదేవా పితరశ్చ తర్పణ విధౌ నాహం క్షమ క్షమ్యతాం. నేనేమి అలా చేయను సుమా, వారికి ఒక నమస్కారాలు చేస్తున్నా, నేను సమర్థుడిని కాను. మీకు నమస్కారం అండి, నేను తర్జనాలు పెట్టలేను, మీకు హవ్య కవ్యాలు ఏమీ ఇయ్యలేను. మరి ఏం చేస్తావయ్యా, భ్రష్టుడు అయిపోతావా? సర్వకర్మలు భ్రష్టుడు అయిపోతావా? ఏమి చేయకపోతే అయ్యో ఎందుకవుతానయ్యా నేను? ఎత్ర క్వాపి నిషిద్ధ, ఎక్కడో ఒక చోట కూర్చున్నా, కూర్చొని కంసద్విష, ఆ కంసద్విషుడైనటువంటి ఆ శ్రీకృష్ణస్వామి, స్మారం స్మారం అఘం హరామి తదలం మన్యే, ఆయన్ని తలంచుకుంటూ 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 పాపాలు అయ్యిపోతాయి, నేనేమైనా బొమ్మనాలా ఏంటి? తదలం మన్యే, అది చాలయ్యా, నాకేం వద్దయ్యా బాబు, మీ లోకానికి ఒక దండం. మీరు ఏమైనా అనుకుంటే అనుకోండి, భ్రష్టుడు అనుకుంటే అనుకోండి. కిమన్యామహే కిమన్యానమే, నాకెందుకు ఇంకా ఇతరులు గోలు నాకెందుకయ్యా బాబు, నాకేం అవసరంలా? ఓరి నీ దుంపదేగా, మరి భ్రష్టుడు అయిపోతున్నావు కదయ్యా, ఎవరయ్యా చెప్పింది నేను భ్రష్టుడినయ్యానని? నేను చేసే యజ్ఞాలు యాగాలు మీరేదో పెద్ద గొప్ప చెబుతున్నారే, మీరు చేశాననుకుంటున్నారా? యజ్ఞ ఈజిమహే ధనం దదిమహే పాత్రేషు నూనం వయం వృద్ధాన్ భేజి మహే తపశ్చక్రుమహే. వాజపేయము రాజసూయము అశ్వమేధము యజ్ఞైరీజిమహే, యజ్ఞాలు చేశా నేను, ధనం దదిమహే పాత్రేషు, సత్పాత్రలయందు ధనము కోట్ల ధనాన్ని దానం చేశా. వృద్ధాన్ భేజిమహే, చాలా పెద్దలను సేవించా నేను, సేవించి తెలుసుకున్నా నేను. తపశ్చక్రుమహే, ఎన్నో రకాల తపస్సులు చేశా, ఎన్ని తపస్సులు ఉన్నాయో ప్రపంచంలో అన్ని రకాల తపస్సులు చేశా.
ఎప్పుడయ్యా మేము చూడలేదుగా. ఓ రిపిచ్చాళ్ళారా ఇప్పుడా జన్మాంతరే దుశ్చరం. జన్మాంతరంలో నేను తపస్సు చేశాను, పూర్వ జన్మల్లో చేశా. బాగానే ఉంది. ప్రొద్దున్న ఏం కూరతో తిన్నావు అన్నము అని అంటే ఆ కూరే చెప్పలేమే. నువ్వు జన్మాంతరాల్లో కూడా గుర్తున్నాయా నీకు? లేదు అనుకుంటున్నారేంటి? లేకపోతే తేనాస్మాకమభూద్ అనన్య సులభ భక్తిర్భవద్వేషిణి చానూరద్విషి భక్త కల్మషముషి శ్రేయఃపుషి శ్రీజుషి. అలా చేయలేదనుకుంటున్నారా? ఆహా, అలా చేయకపోతే మరి ఆ భక్త కల్మషముషి భక్తుల యొక్క పాపములు పోయిన జాడ తెలియకుండా హరించేటటువంటి ఆ భగవానుడు శ్రేయఃపుషి భక్తులకు శ్రేయస్సులు ఇచ్చేవాడు, శ్రీ జుషి ఎల్లప్పుడూ లక్ష్మీదేవితో కలిసి ఉండేటటువంటి వాడు సుమ ఆయన, చానూరద్విషి చాణూర ముష్టికులు అనేటటువంటి మల్లులను నాశనం చేసినటువంటి వాడు, ఆయన పాదారవిందముల యందు నాకు భక్తి ఎందుకు కలిగింది? ఎలా మీకెందుకు కలగలేదు? మీకెందుకు కలగలేదంటే మీరు చేయలేదు పూర్వజన్మల్లో, నే చేశా అందుకని నాకు ఇప్పుడు కలిగింది. సామాన్యం అనుకున్నారా మరి ఆయన అంటే? ఇంకా చెబుతా వినండి అయ్యా. నేనే అనుకున్నారా? దేవతలు ఆ బృందావనానికి వస్తూ ఉంటారు. మధ్యాహ్నే యమునా తటే విటపినాములే వయస్య సమం దజ్జన్నాన్యుపభుజ్య రజ్జతి పునస్తత్క్రీడనే చత్వయి కాకాకార జుషో ముహు కబలయంతి ఉచ్చిష్టమిష్టం తవా దేవేంద్ర త్రిపురాంతక కమలభూరణ్యే చ నాకాలయా. మధ్యాహ్న కాలమునందు వస్తూ ఉంటారట ఎవరండి? దేవేంద్రుడు, త్రిపురాంతకుడు పరమశివుడు, ఆ బ్రహ్మదేవుడు, ఇంకా నాకాలయా దేవతలు మొత్తం అందరూ. ఎందుకు వస్తున్నారండి వీళ్ళు? ప్రొద్దున్నేనేమో అక్కడ చూస్తున్నారు, మధ్యాహ్నానికి ఇక్కడికి వచ్చేస్తున్నారు. అక్కడ అదృశ్యంగా చూస్తుంటారు, లేదా గొల్ల రూపాలు ఉంటారు, లేదా ఏదో రూపాలు. మరి ఇక్కడికి ఎలా వస్తున్నారండి? కాకులై వస్తున్నారట ఇక్కడికి. కాకాకార దుషో కాకులై వస్తున్నారు. ఎందుకు? ఆ మధ్యాహ్నమునందు సద్యన్నము తెచ్చుకున్నటువంటి సద్యన్నాన్ని తిని ఆయన అక్కడ కొంత విసిరేస్తూ ఉంటాడట. తను తిన్న అన్నాన్ని ఆ మెతుకులన్నీ కూడా జారి అక్కడ ఉంటాయి. ఈ ఇసిరేసినటువంటి అక్షయమైపోతూ ఉంటాయి. ఆ మెతుకులు తినటానికి వస్తారట ఈ దేవతలు అందరూ కూడా. ఆ పరమాత్మ యొక్క ఆ మెతుకులు ఆ ఉచ్చిష్టం తినటానికి వస్తారు. బాలకృష్ణుని నోరు అలా తిన్నటువంటివి, పవిత్రమైనటువంటివి, అలాంటివి అనుభవించడానికి. మరి మామూలుగా వస్తే బాగుండదు కదా, ఎంగిలి మెతుకులు తినాలంటే కాకులే తినాలి. అలా వస్తూ ఉంటారు సుమా. ఇవన్నీ అనుభవించారు వాళ్ళందరూ కూడా. ఆ బాలకృష్ణుని యొక్క దివ్య లీలలను ఇలా ఎంతమంది అండి, ఎన్ని రకాలుగా అనుభవించారండి. వందలు వేలు జయదేవుడు నారాయణ తీర్థులు మహాపురుషులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆ కృష్ణ లీలలలో మునిగి తేలి, నారాయణ తీర్థులు వారి యొక్క లీల తరంగిణి కృష్ణుడు ఆ లీలలు ఆడుతూ ఉంటే వచ్చి ఆ గ్రామాల్లోకి వెళ్ళి ఆడుతూ ఉండేవారు వాళ్ళు. లీలలు ఇద్దరు ముగ్గురే ఉండేవాళ్ళు. ఈ డోలకులు వాయించుకుంటూ మీరా అంటే తర్వాత చూడండి అనేవారు. తెరకట్టేవారు ఆడుతూ ఉంటే లోపల వినపడుతూ ఉండేయట పెద్ద పెద్ద మృదంగ ధ్వనులు, వేణునాదములు, నాట్యం చేసే గజ్జల ధ్వనులు కొన్ని వందల వేల మంది ఉన్నట్టుగా. ఆ తెర తీయండియా బాబు, తెర తీయండియా బాబు అంటే తెల్లవారుజాము వరకు ఉంచి అప్పుడు తీసేవారట. అక్కడ కనపడుతూ ఉండేవారు కృష్ణుడు, ఒక్కొక్క కృష్ణుడు, కోట్ల కృష్ణుళ్ళు, గోపికలు, ఆ నారదుడు, తుంబురుడు, గంధర్వులు వారందరూ కూడా వాద్యములు మోగిస్తూ ఉంటే దివ్య లీలలలా కనిపిస్తూ ఉండేవి. అటువంటి మహాపురుషులు, ఎందరో మహానుభావులు, అటువంటి యొక్క ఆ మధుర, ఆ వ్రేపల్లి గోపికా సంఘము వారిని తలంచుకుంటూ మైమరచిపోతూ ఆనందాన్ని అనుభవిస్తూ వారందరూ అక్కడ ఉన్నారు. మరి మనం కూడా వారిని అక్కడే ఉంచి తర్వాత మళ్ళీ ఏదన్నా తేరుకుని చెప్పుకోవటానికి చూద్దాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.